ల లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ మన నరాల బలహీనతకి అండ్ ఇన్సోమియా నిద్రలేని ప్రాబ్లమ్కి అండ్ సెక్షువల్ శ్రామణ పెంచుకోవడానికి ఇలా ఒకటి కాదు రెండు కాదు మనకున్న చాలా ప్రాబ్లమ్స్కి ఒకటే మందు ఉంది అది ఈ రెమెడీని మీరు పాటిస్తే షూర్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అంటున్నారు అసలు ఈ రెమెడీ ఏంటి అంటే ఇన్ని రకాల మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి ఒకటే రెమెడీ అంటే చాలామంది కంపల్సరీ ఆత్రుతగా ఉంటుంది కదండి మీకు అసలు ఆ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం నమస్తే అండి సార్ చాలా రకాల వ్యాధులకి చాలా రకాల మనకు వచ్చే అంటే హ్యూమన్ మనకు వచ్చే జబ్బులకి ఒక మంచి రెమెడీ ఉంది అంటున్నారు అసలు ఆ రెమెడీ ఏంటో మన ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సార్ వాళ్ళ కోసం సో ఖచ్చితంగా అండి ఇప్పుడు మనం కనుక తీసుకుంటే ఒంట్లో ప్రతి భాగానికి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మందు అనేది ఉపయోగపడుతుంది అది అశ్వగంధ సో దీన్ని మనం తెలుగులో పెన్నేరు అంటారు పేరు లేని వ్యాధికి పెన్నేరే మందు అంటారు సో ఈ పదం మనకి వినగానే అర్థమవుతుంది అంటే ఈ అశ్వగంధ వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సో అశ్వగంధ పెన్నేరుగడ్డ అనమాట దీనికి వేరు ముఖ్య భాగం అనమాట సో మనం ఈ వేరుని చూడండి ఇది అందరికీ అర్థమవుతుంది అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది సో ఈ అశ్వగంధ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిద్రలేమి తీసుకోండి ఇన్సోమ్ని అంటారు సో ఇది కనుక పాలతో తీసుకుంటే ఒక మూడు నుంచి ఆరు గ్రాములు నిద్రకి వెళ్ళే ఒక గంట ముందు తీసుకుంటే మంచి నిద్రపడుతుంది అండ్ అదే కాకుండా ఇది యాంగ్జియోలైటిక్ అంటే మనకున్న యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ టెన్షన్ ఆర్ డిప్రెషన్ వీటన్నిటినీ కూడా తగ్గించగల శక్తి సామర్థ్యం ఉంది అండ్ అలాగే కాకుండా నర్వస్కి సో నరాల బలహీనత అనేది ఉందో ఇది ఒక ఫెంటాస్టిక్ నర్వైన్ టానిక్ అంటారు అంటే నర్వస్కి బలాన్ని చేకూర్చగల కెపాసిటీ కలదనమాట అలాగే నర్వస్ మీద నేను ఇంతకుముందు కూడా చెప్పాను మైలిన్ చీత్ అనేది ఒక ప్రొటెక్టివ్ కవర్ ఉంటుంది అది పోయిన వాళ్ళల్లో కూడా పెరిఫెరల్ న్యూరోపతి అని ఉంటుంది ఇలా సూదులు గుచ్చినట్టు నొప్పిలు రావడం అలాగా సో అందులో కూడా అశ్వగంధ ఆ మైలించి పోకుండా కాపాడడంలో కూడా అండ్ ఆ పోయిన వాడల్లో తిరిగి తెప్పించడంలో కూడా అశ్వగంధ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సెక్షువల్ స్టామినా ఇంక్రీజ్ చేయడానికి కూడా అశ్వగంధ అనేది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వండర్ఫుల్ డ్రగ్ అండ్ సో ఇలాగ ఇదే కాకుండా ఎవరైతే తిన్నా సరే మీ వెయిట్ పెరగట్లేదు అనుకున్న వాళ్ళల్లో కూడా వెయిట్ పెంచడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అండ్ అదొకటే కాకుండా మన స్టామినా ఫిజికల్ స్టామినా అంటే యూజువల్గా ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు వెయిట్ ఉన్న భారీగా కనిపిస్తున్నారు కానీ వాళ్ళు పది నిమిషాలు కూడా గట్టిగా నడవలేకపోతున్నారు పని చేయలేకపోతున్నారు అంటే చేసిన వెంటనే అలసిపోతున్నారు సో అలాంటి వాళ్ళల్లో కూడా ఫిజికల్ స్టామినా పెంచడానికి ఈ అశ్వగంధ అనేది ఉపయోగపడుతుంది అండ్ మీరు కోవిడ్ టైంలో కనుక చూస్తే దీని మీద చాలా మంచి రీసెర్చ్ అనేది జరిగింది ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మన బాడీలో ఏదైతే మల్టిప్లికేషన్ అవుతుందో దాన్ని ప్రివెంట్ చేయగల కెపాసిటీ అశ్వగంధకి ఉందని చెప్పి ప్రూవ్ అయింది ఓకే సో ఇలా ఈ విధంగా అశ్వగంధ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అశ్వగంధ బట్ ఇది ఒక చెట్టు వేరు బట్ ఇది మనం ఏ అంటే ఎంత మోతాదులో తీసుకుంటే కరెక్ట్గా మనకు వర్క్ చేస్తుంది సో మంచి క్వశ్చన్ అడిగారు ఇందులో నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది మీరు అన్నట్టు ఒకళ్ళు బరువు పెరగడానికి లేదా స్టామినా పెరగడానికి లేదా నిద్రపెట్టడానికి ఇలాగా మనకున్న డిసీజ్ కండిషన్ని బట్టించి డోస్ అనేది చేంజ్ అవుతుంది సో నార్మల్గా మనము ఒక మూడు గ్రాముల నుంచి ఆరు గ్రాములు ఒక్కొక్కసారి ఇస్తాము ఈవెన్ బరువు పెట్టడానికి నేను పది గ్రాముల వరకు ఇచ్చిన పేషెంట్స్ కూడా ఉన్నారు అండ్ రిజల్ట్ కూడా చాలా బాగుంది సో ఇలాగా మారుతూ ఉంటుంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ అశ్వగంధ అనేది ఇప్పుడు వీటిల్లో కొన్ని కెమికల్ కాన్స్ట్యుంట్స్ అనేవి ఉంటాయి సో అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దాని నుంచి ఆ కెమికల్ కాన్స్టెంట్స్ని తీసి ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చూస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఎక్స్ట్రాక్ట్ సో వన్ గ్రామ్ ఎక్స్ట్రాక్ట్స్ సిక్స్ హండ్రెడ్ ఎంజీ ఎక్స్ట్రాక్ట్ ఇలా అవైలబుల్ ఉన్నాయి సో ఆ ఎక్స్ట్రాక్ట్ పరంగా మీరు చూస్తే డోసెస్ వేరుంటాయి అండ్ దాని ఎఫెక్ట్ కూడా చాలా వేరుగా ఉంటుంది అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో అందుకే ఆయుర్వేదంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ కెమికల్ అయితే పనిచేస్తుందో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసి వాడమని చెప్పదు టోటల్గా ఈ మూలాన్ని ఇలా తీసుకుని ఇది పొడి రూపంలో కానీ కషాయ రూపంలో కానీ లేదా ఫెర్మెంటెడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయి ఆసవారిస్టాని లేదా లేహియా ప్రిపరేషన్స్ అంటారు అంటే మనం జామ్ లాగా నాకి తినే ఉంటాయి కదా సో అలాగా ఈ విధంగా రకరకాల ప్రిపరేషన్స్ చెప్పారు కానీ ఎక్కడ కూడా ఆ ఎక్స్ట్రాక్ట్ని సపరేట్ చేసేసి ట్యాబ్లెట్ల లాగా వేరే పిల్స్ లాగా క్యాప్సూల్స్ లాగా ఇవన్నీ చెప్పరు అయితే సో అలాగా క్యాప్సూల్స్ పరంగా ఎక్స్ట్రాక్ట్స్ కనుక తీసుకుంటే కనుక ఖచ్చితంగా వేరే ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి బట్ ఈ విధంగా డ్రగ్ని ఇలా పూర్తిగా కనుక తీసుకుంటే ఎటువంటి ఎఫెక్ట్స్ ఖచ్చితంగా రావు అండ్ ఆ డోస్ అనేది డిసీజ్ పట్టించి డిసైడ్ అవుతుంది సో అలాంటి ఎక్స్ట్రాక్ట్స్ కాకుండా దీన్ని ఇదే విధంగా అయితే పౌడర్ ఫామ్లో కానీ లేదా ఫర్మెంటెడ్ ప్రిపరేషన్ లేదా లేహియా ఇలాగా ఈ ఫార్మ్స్లో కనుక తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఆ ఎక్స్ట్రాక్ట్ ఫామ్లో తీసుకుంటే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్ ఇది అశ్వగంధ ఈ వేరు అశ్వగంధ వేరు అవును ఈ వేరును ఎక్కువ రోజులు తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా నేను చెప్పేది అదే ఈ వేరుని వేరులాగా తీసుకుని దాని నుంచి మనం ఏదైనా మెడిసిన్ ప్రిపేర్ చేసి తీసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు ఎన్ని రోజులైనా పేషెంట్ అవసరాన్ని బట్టించి తీసుకోవచ్చు బట్ అది కాకుండా ఎక్స్ట్రాక్ట్స్ అనేవి తీసేసి అది వచ్చిన టాబ్లెట్స్గా డోసేస్గా వాడితే మాత్రం డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆయుర్వేదంలో చెప్పింది దీని పరంగా అందుకే ఆయుర్వేదంలో హోల్ డ్రగ్ డబల్్యూహెచ్ఓఎల్ఈ డ్రగ్ అంటే ఒక డ్రగ్ని పూర్తిగా ఇదే విధంగా తీసుకుని మన మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలనే చెప్పారు కాబట్టి ఆ విధంగా తీసుకుని మందులు తయారు చేస్తే ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సార్ మనకు ఇన్ని రకాలుగా పనిచేయడానికి అశోక్ అంద ఇందులో ఉన్న కెమికల్ కాన్స్టెంట్స్ ఏంటి సో ఇందులో విటానిన్ అని సామ్నిఫెరిన్ అని టెర్పినాయిడ్స్ అని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆల్కలాయిడ్స్ సో ఈ విధంగా చాలా కెమికల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మనం మార్కెట్లో ఏం చూస్తున్నామంటే దీని యొక్క కెమికల్ కాంపౌండ్స్ని తీసి అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి మనకి మార్కెట్లో వస్తున్నాయి సో ఆ ఫామ్లో ఆయుర్వేద ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు అండ్ ట్యాబ్లెట్ ఫామ్గా చేసినా కూడా దీన్ని మొత్తంగా దీన్ని ఒక పౌడర్ ఫామ్లో చేసి దాని నుంచి ట్యాబ్లెట్ చేసి అవైతేనే మనం ఇవ్వాలి అదేవిధంగా మనం కషాయం తీసుకున్న ఫెర్మెంటెడ్ ప్రిపరేషన్ ఆసవా అరిష్టా తీసుకున్న ఇలా ఏ ఫామ్ ఆఫ్ ప్రిపరేషన్ తీసుకున్నా ఈ డ్రగ్ని మొత్తం మొత్తంగానే ప్రిపేర్ చేయాలి తప్ప అలా ఎక్స్ట్రాక్ట్ సపరేషన్ అనేది లేదు సో డెఫినెట్గా ఇలాగా అశ్వగంధ హోల్డ్ డ్రగ్ని ఒక డాక్టర్ కన్సల్టేషన్ ద్వారా అంటే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్గా వాడితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో ఎక్కడో ఏదో ఒక ఎక్స్ట్రాక్ట్ వాడారు ఒకటి రెండు జర్నల్స్ తీసుకుని దానివల్ల ఏదో అయిపోతుందని కంగారు ఏమి పడొద్దండి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీ కండిషన్ పట్టించి ఎంత వాడాలో ఎలా వాడాలో కరెక్ట్గా చెప్తారు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఓకే సార్ అశ్వగంధ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే మన బాడీలో అంటే మన హ్యూమన్కి అంటే సెక్షువల్ స్టామినా పెంచడానికి అన్ని ఇవ్వండి అండ్ నరాల బలహీనతకి అండ్ ఇన్సోమియా నిద్రలేం ప్రాబ్లంకి ఇంకా రకరకాల వ్యాధులకి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది అంటే కెమికల్ ఇందులో ఉన్న కెమికల్ కాన్షియన్స్ తీయకుండా మనం డ్రగ్ని లాగా యూజ్ చేస్తే కంపల్సరీ షూర్గా వాళ్ళ అంటే వర్క్ చేస్తుందని చెప్పి చాలా చక్కగా వివరించారు ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు అని కూడా చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకులు కంపల్సరీ పాటిస్తారని ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ